నమస్తే అండి. నమస్తే. పొత్తుల గురించి పవన్ కళ్యాణ్ ఒక కీలక ప్రకటన చేశారు, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు అంటున్నారు. ఎలా ఉండబోతున్నాయి రాజకీయ సమీకరణాలు? తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు అనే మాట ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం. అనేక సందర్భాల్లో మేమంతా చెప్పడం జరిగింది. స్వయంగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాలు చెప్పారు. తెలుగుదేశం పార్టీ జనసేన అపవిత్ర కలయిక అనేది ఎప్పటి నుంచో ఉంది. అసలు జనసేన అనేదే తెలుగుదేశం పార్టీ పెట్టిన ఫండ్ మీద ఆ పార్టీ రన్ అవుతూ ఉంది. ప్యాకేజీ స్టార్ అంటే జనం ఏంటో అనుకున్నారు. ప్యాకేజీ స్టార్ అనే ఆయన తన నిజస్వరూపాన్ని మొన్న రాజమండ్రి సెంట్రల్ జైలు గేటు ముందు బయటపెట్టాడు. లోపలికెళ్ళి మాట్లాడుకొని హోల్సేల్గా టీడీపీకి జనసేన పార్టీని అమ్మేశాడు. ఇవాళ స్టేట్ మొత్తం కూడా ఎవరైతే వీరావేశంగా పవన్ కళ్యాణ్ కాల్ తిరిగారో కొంతమంది జన సైనికులు ఇవాళ తీవ్ర ఆవేదన చెందుతూ ఉన్నారు. సో కొంతమంది అయితే ఇళ్లలోంచి బయట రాని పరిస్థితి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం టీడీపీకి తోక పార్టీగా జనసేన పార్టీని పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు. అదే పద్ధతిలో ఇంతకాలం కూడా పార్టీని రన్ చేశాడు. ఇవాళ చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్ళి ములాఖాత్ పేరుతో లోపలికి వెళ్ళి చంద్రబాబుతో ములాఖాత్ అయ్యి వచ్చి బయటకు వచ్చేసి ఇవాళ ఆయన ఒక ముసుగు తీసేసి బహిరంగంగా అనౌన్స్ చేశాడు అంతే. టీడీపీని విమర్శించారు, లోకేష్ కూడా, పక్కన ఉన్న వ్యక్తి బాలకృష్ణ కూడా విమర్శించిన సందర్భం. మరి ఈరోజు వాళ్ళ ముందే పత్రిక గురించి ఒక ప్రకటన చేయడం రాష్ట్ర ప్రజలు ఏ విధంగా చూస్తారు? రాష్ట్ర ప్రజలు అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రకటన అసహించుకుంటున్నారండి. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వ్యక్తులు కూడా రాజకీయాల్లో ఉండి ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడటం అంటే ఇవాళ చేదరించుకునే పరిస్థితి. రాజకీయాలు అంటే కొంచెం విలువలతో, సామాజిక స్పృహతో, సమాజానికి ఏమైనా చేయాలని మంచి తలంపుతో రాజకీయాల్లోకి వస్తారు. మాలాంటి వాళ్ళు చాలామంది కూడా అభ్యుదయవాదులు అందరూ వచ్చారు గతంలో రాజకీయాలు, అలాగే జర్నీ కూడా రాజకీయాలు కూడా. ఇవాళ పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు లాంటి వ్యక్తులు వచ్చి రాజకీయాలను బస్టు పట్టించేశారు. వీళ్ళ అవకాశం, వీళ్ళ యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయాలను తాకట పెట్టే వ్యక్తులు, వీళ్ళ ప్యాకేజీల కోసం పూర్తిగా రాజకీయ వ్యవస్థని వీళ్ళంతా కూడా మలినం చేశారు. దానిలో భాగంగానే ఇవాళ జరుగుతున్న పరిణామాలు. ఇదే పవన్ కళ్యాణ్ అదే నోటుతో గతంలో మీరు చెప్పినట్టుగా మరి లోకేష్ని విమర్శించడం జరిగింది, అదే నోటుతో బాలకృష్ణ కూడా విమర్శించడం జరిగింది. లోకేష్ని అవినీతి పడడం కూడా చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గత టీడీపీ ప్రభుత్వంలో. మరి వాళ్ళు అదే పక్క లోకేష్ పక్కన కూర్చొని నేను ఇవాళ చెప్తా ఉన్నాను మేము టీడీపీకి వెళ్తే ముందుకెళ్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. సిగ్గుండాలి మాట్లాడటానికి. అంటే జనం ఎరుబగలలో కనబడుతున్నారు ఈ పవన్ కళ్యాణ్కి, జనం అన్నీ గమనిస్తూ ఉన్నారు. అందుకోసమే ఇవాళ వీళ్ళ ప్రకటనల పట్ల కానీ ఈ అరెస్ట్ పట్ల కానీ ఎవ్వరు పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకోసమే కొంతమంది పెయిడ్ ఆర్షన్లు పెట్టి పెయిడ్ ఆందోళన చేయిస్తున్నారు. టీడీపీ పరిస్థితికి వచ్చేసింది ఇవాళ. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా 6 నెలల టైం ఉంది, వచ్చేది మా ప్రభుత్వం అంటూ కూడా అక్కడ మాట్లాడుతున్న సందర్భం నాయకులందరూ. 6 నెలలకు వస్తాయో ఎలక్షన్స్, 8 నెలలకు వస్తాయో కానండి, ఎలక్షన్స్ అనేది ఎప్పుడు వచ్చినా కూడా ఈ పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, జనసేనని, టీడీపీని కలిపి కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయడానికి యావత్ ప్రజానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ కానివ్వండి, గత చంద్రబాబు నాయుడు గతంలో మీటింగ్లో చేసిన స్టేట్మెంట్స్ కానివ్వండి, మన పప్పు సొద్ద లోకేష్ ఒక రెడ్ బుక్ పట్టుకొని చెప్పిన స్టేట్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా జనం తమ మైండ్లో నోట్ చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళ మాటలకి చేతలకి పొంతం లేదు. వీళ్ళంతా కూడా ఒక అవినీతి చక్రవర్తికి మద్దతుగా మాట్లాడుతున్న సందర్భంలో ఇవాళ ప్రజానిక యావత్తు గమనిస్తూ ఉంది. ఇప్పుడు ఇంతకుముందే వైఎస్ఆర్ కాపు నేస్తో నిధుల విడుదల సభలో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇవాళ నోటికి ఓటు కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు ఇవాళ వినుగుల గురించి, నీతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆనాడు తన యొక్క వ్యవస్థలు మేనేజ్ చేసే అలవాటు ఉన్న చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కుంభకోణంలో అరెస్ట్ కాకుండా, ఈవెన్ ఫోరెన్సిక్ నివేదికలు కూడా దొరికిపోయినప్పటికి కూడా అరెస్ట్ కాకుండా తప్పించుకున్న చంద్రబాబు నాయుడు, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వ్యవస్థలు పారదర్శకంగా పనిచేయబట్టే పక్కా సాక్ష్యాధారాలతో ఇవాళ దొరికిపోయి, ఈవెన్ మెజిస్ట్రేట్ గారు కూడా కనీసం అతనికి రిమాండ్ విధించడం బెయిల్ అయిపోగా ఇవాళ స్టేజ్ హౌస్ అరెస్ట్కి కూడా అనుమతించకపోతున్నారంటే ఎంత పక్కాగా ఆధారం ఒకసారి గమనించమని చెప్పేసి యావత్ ప్రజానికి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు దొరికితే దొంగ, లేకపోతే దొర అనేది ఈ సంఘటన ద్వారా తేటతెల్లమైంది. మేము ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, 6 నెలలు కాదు, పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా 6 నెలలు అని చెప్పేసి, 6 నెలలకు వస్తావో లేకపోతే 3 నెలలకే వస్తావో 8 నెలలకు వస్తావు ఎప్పుడు వచ్చినా సరే నిన్ను, మీ దత్త తండ్రి చంద్రబాబుని, లోకేష్ని అందరినీ కలిపి జాయింట్గా కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయడానికి యావత్ ప్రజానికి సిద్ధంగా ఉంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతిపక్ష నాయకులందరూ కూడా పత్రిక గురించి మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం అభివృద్ధి పదంలో తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటుకు సంబంధించి నిన్న వర్చువల్ క్లాస్ ద్వారా 5 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారు, అదే తరగతులు ప్రారంభించారు, ఏం చెప్తారు? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరాలు కూడా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్తో ముందుకెళ్తా ఉన్నారు. ఎలా ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అభివృద్ధి పదంలో, ఎలాగా ఒక
అభివృద్ధి ఏదైతే ప్రజల్లో సశాస్త్రీయంగా క్షేత్రస్థాయిలో ఆ గతంలో అభివృద్ధి అంటే నాలుగు రోడ్లు వేసి అభివృద్ధి అనే పరిస్థితి ఉండేది. అలా కాకుండా ప్రజల ఆర్థిక విషయాల్లో కూడా అభివృద్ధిని వాళ్ళు ఎలా సాధించాలి, దానికి ఏ రకమైన సంక్షేమ పథకాలతో మనం ముందుకెళ్లాలనే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. దానిలో బాగానే ఇవాళ బటన్ నొక్కడం ప్రతిపక్షాల ఆరోపణలు చేసినప్పటికి కూడా సుమారు 2.5 లక్షల కోట్ల రూపాయలు దరిదాపుగా డీపీటీ పద్ధతిలో డైరెక్ట్గా అంటే ఈ దళారులకి ప్రలోభాలకి వివక్షకి ఆస్కారం లేకుండా డైరెక్ట్గా ప్రజలందరి ఖాతాలు అక్క చెల్లెల ఖాతాలకు వెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. అదే పద్ధతిలో ఈ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు వసతులు సౌకర్యాల విషయంలో కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా ఉంది. దానిలో భాగమే ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ నిన్న ఈ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం దానికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదే పద్ధతిలో ఇవాళ రాష్ట్రంలో కూడా మీరు ఎక్కడ గమనిస్తే ఆరోగ్యశ్రీకి ఇవాళ పెద్దపీట వేస్తూ ఆరోగ్యశ్రీ పరిధిలో గతంలో ఎన్నో లేని విధంగా వేలాది జబ్బుల్ని శారీరక రుగ్మతుల్ని అనేక వ్యాధుల్ని దాంట్లో చేర్చి అత్యున్నత వైద్యం ఈ ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం మెయిన్గా కూడు గూడు గుడ్డ వీటికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఎవరైనా సమాజంలో కోరుకునేది ఇవే, ప్రాథమిక మౌలిక వసతులు సౌకర్యాలు కోరుకుంటూ ఉంటారు. వీటికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని రాళ్ళు వేసినా ఎన్ని కుట్రలు చేసినా అదరక బెదరక ముందుకు సాగుతున్న నాయకుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తూ ప్రజా సంక్షేమం తప్ప వేరే ఆలోచన ఈ ప్రభుత్వం లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.